కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన, ఏమి రాజ్యం, బంగళ రాజ్యం, దోపిడి రాజ్యం, ఏమి రాజ్యం, ఏమి రాజ్యం, బంగళ రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, బంగళ రాజ్యం, దోపిడి రాజ్యం, మేడం ఎవరు నిజంగా కూడా బాధపడారు వాళ్ళకి ఎవరికి ఇంకంటే వచ్చారు, ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చేసి ఉట్టి 10,000 ఇచ్చినాక సిగ్నేచర్ తీసుకుంటారు, దాని తర్వాత 5,000 తీసుకుంటారు, ఒక ఇంటికి 3,500, ఒక ఇంటికి 5,000, ఒక ఇంటికి 2,000, మళ్ళీ కమిషన్ అంట వాళ్ళకు, ఎవరు ఇప్పిస్తుండ్రు కదా, మీరు తీసుకోవాలి, ఇప్పుడు లోపల వెళ్ళినాక మాకు 2,000 కమిషన్ అంట వాళ్ళు, మేమందరం మీ ప్రాబ్లమ్ లో ఉన్నాం మేడం, దయచేసి మీరు ఏదైనా మాకు వాళ్ళకి ఇస్తలేరు, నా పాప మోసపోయిన వాళ్ళు వాళ్ళంతా ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళకు తర్వాత ఇస్తామంటున్నారు, వాళ్ళ ఫోన్లలో అది మెసేజ్ అన్ని తీసుకోబోతున్నారు, మీకు రాలేదు మళ్ళీ తర్వాత ఇస్తా అంటున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరు తోడు వచ్చి వాళ్ళకు బిల్డింగ్లలో వాళ్ళ వాళ్ళ చుట్టాలకి ఇప్పిస్తున్నారు, గరీబ్ వాళ్ళకైతే ఒక్కళ్ళకు రూపాయి అందలేదు ఇప్పుడు దాకా కూడా మా కాలనీలో అందరు బాగా పడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇప్పించుకుంటున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రావద్దు ఈడ అని మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఇస్తలేరు కదా ఈ పైసలు, గరీబ్ వాళ్ళు అంత బాధపడుతున్నారు, ఇప్పుడు మస్తు మంది ఉన్న డీసీఎం ను కట్టుకొని ఉన్నారు పోదామని, ఇంకా సార్ తర్వాత మాట్లాడదాం మనం ఒకసారి ఇచ్చినట్టుగా అంటే కొద్దిగా 137 మాది కొద్దిగా వచ్చి మీరు తెలిస్తే మీకు వచ్చి కనుక్కోండి సార్, ఇక్కడ ఉన్న అక్కడ జిల్లాలకు అందరికి నమస్కారం, మేడం నమస్కారం, నేను మల్కాజ్గిరి 141 టీవీ నుంచి అధ్యక్షురాలని వచ్చినాను, అక్కడ పంచడం జరిగింది, కాకపోతే కొన్ని ఇళ్ళకే వంచిండ్రు, ఆ పంచడం కూడా 10,000 ఇచ్చేసి మళ్ళీ వెనక్కి నుంచి 4,000, 2,000 తీసుకోవడము, ఇప్పుడు అయ్యన్నగర్ మొత్తం కాలనీలో 3,000 ఇళ్ళు ఉన్నాయి మేడం, 3,000 ఇళ్ళు మొత్తం అందరికి ఆపేసింది, ఎందుకు ఆపిండ్రు మేము క్వశ్చన్ చేస్తే 600 మందికే సక్సెస్ చేసినాం, అంటే 3,000 మందిని ఓటు వచ్చి గెలిపించినప్పుడు 600 మందికి ఎట్లా ఇస్తావు డబ్బులు, 3,000 మంది ఓట్లు వేసినా కదా నువ్వు అయ్యన్నగర్ లో గెలిచినావు, నీకు ఓట్లు అయ్యాయి ప్రజల ఓట్లు అయ్యింది, నువ్వు ఎక్కడి నుంచి గెలిచినావు, నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చినావు, ఏ స్థాయి నుంచి ఇచ్చలేరు కదా, గవర్నమెంట్ డబ్బు అన్నప్పుడు ఇవ్వడానికి బాధ ఎందుకు, మేము ఇంత బాధలు పడుతున్నాము, మా డబ్బు మాకు ఇవ్వచ్చు కదా, పోనీ ఇవ్వకుండా ఊపుకున్నా అయిపోయేది, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడము, మొత్తం 3,000 జనాలు నాకుతే ఒక్కొక్క ఇళ్ళ పనులకు పోకుండా అందరు సమ్మేరే ఇళ్ళ పనులు చేసుకొని బతికే వాళ్ళే, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయింది, ఈ రోజు వస్తారో రేపు వస్తారో ఎల్లుండి వస్తారో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసినారు వస్తారేమో అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకు ఉండదు కదా మేడం, దయచేసి ఇది మా మహిళలు గ్రహించి మేడం అందరూ గ్రహించి మాకు డబ్బు ఇప్పియాలా, అయినా కూడా మొత్తం చాలా బాధలో ఉంది, అందరికీ సాయం చేయాలి, ఎవరి ఇంట్లో చేస్తలేరు మేడం, ఖచ్చితంగా సాయం చేయాలి, థ్యాంక్ యూ, భారత్ నగర్ నది భారత్ నగర్ ఉంది, ఇప్పుడేమో గణేష్ నగర్ అండి, మాది సమ్మి ఏరియా, మా భర్త చచ్చిపోయి 2 ఏళ్ళు, ఇదివరకు కూడా పింఛన్ లేదు మాకు, ఈ వరద బాధితులు కూడా 10,000 కాదు 10 పైసలు